యావత్తు దేశాన్ని ఉలిక్కిపడేలా చేసిన పెగసస్ వ్యవహారంపై కమిటీ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నట్లు సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం తెలిపింది దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్న కేంద్రం తాము ఏర్పాటు చేసే కమిటీ అన్ని పరిశీలించి కోర్టుకు నివేదిస్తుందని పేర్కొంది దేశ భద్రత విషయాన్ని పదే పదే తెరపైకి తీసుకురావడాన్ని తప్పుపట్టిన సుప్రీంకోర్టు మానవ హక్కుల ఉల్లంఘన జరిగిందా లేదా అన్న అంశం కేంద్రం స్పష్టం చేస్తే చాలని ఆదేశించింది దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన పెగసస్ స్పైవేర్ వ్యవహారంపై నిపుణుల కమిటీ ఏర్పాటుకు సిద్దంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు తెలిపింది పై స్వతంత్ర దర్యాప్తు జరపాలన్న పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది కేంద్రం తరపున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా దేశ భద్రత అంశాలు చర్చించడం మంచిది కాదన్నది కేంద్ర ప్రభుత్వ ఉద్దేశంగా చెప్పారు అయితే పెగసస్ అంశం అత్యంత ముఖ్యమైనదేనన్న ఆయన కేంద్రం ఏర్పాటు చేసే కమిటీ అన్ని పరిశీలించి కోర్టుకు నివేదిస్తుందని చెప్పారు కేంద్ర అభిప్రాయంతో ఏకీభవించిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి దేశ భద్రత శాంతి భద్రతల అంశాల్లోకి తాము వెళ్లడం లేదని స్పష్టం చేశారు రక్షణ తదితర అంశాలను ధర్మాసనం అడగటం లేదన్న సీజీఐ కానీ కేంద్రం పదే పదే ఇదే అంశాలను ప్రస్తావించడాన్ని తప్పుపట్టారు ప్రస్తుతం పెగసస్ అంశాన్ని అందరూ ఆసక్తిగా చూస్తారని చీఫ్ జస్టిస్ ఎన్వి రమణ అన్నారు కాబట్టి పౌరుల హక్కుల ఉల్లంఘన జరిగిందో లేదో కేంద్రం స్పష్టం చేస్తే చాలని సీజీఐ పేర్కొన్నారు గోప్యత హక్కుల ఉల్లంఘన ఆరోపణలకే పరిమితం కావాలని ధర్మాసనం స్పష్టం చేసింది మరోవైపు మరోపైపుగసస్ వ్యవహారంపై వచ్చిన అన్ని ఆరోపణలను కమిటీ పరిగణలోకి తీసుకుంటుందన్న ఎస్సి తుషార్ మెహతా దీనిపై మరో అఫిడవిట్ దాఖలు చేయాల్సిన అవసరం లేదని విన్నవించారు అటు కేంద్రం వాదనలను పిటిషనర్ తరపు న్యాయవాది కపిల్ సిబల్ తప్పుబట్టారు వాస్తవాలు చెప్పబోమని ప్రభుత్వం చెబుతోందని ఆయన ఆరోపించారు సాధారణ ప్రజలే లక్ష్యంగా చట్ట పెగసస్ వాడారన్న పిటిషన్ తరపు న్యాయవాది పౌరులపై స్పైవేర్ ను ఉపయోగిస్తున్నారని ఆరోపించారు స్పైవేర్ ఉపయోగించడానికి ఓ విధానం ఉండాలన్న కపిల్ సిబల్ అది లేకపోగా మేం చేయాల్సింది చేస్తామన్న విధంగా కేంద్రం తీరు ఉందని ఆయన మండిపడ్డారు